అథర్వేదం. సో ట్రైలర్తోనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నటువంటి ఈ ఫిలిం రిలీజ్ అయిపోయిందండి. సో రిలీజ్ అవుతూ మంచి టాక్తో కూడా దూసుకుపోతూ ఉంది. మరి డిఫరెంట్ సబ్జెక్ట్ అని మనకు అనిపిస్తుంది ట్రైలర్ని చూస్తే. మరి ఆ సబ్జెక్ట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం కూడా తెలుసుకోవాలి కదా, అందుకనే థీమ్ అందరితో మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? సో తనికల వర్ణి గారు, మిమ్మల్ని చూస్తుంటేనే చాలా నిండుగా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా అంతర్వేదం. సో సినిమా టైటిల్లో ఎంత అర్థం ఉందో సినిమా కూడా అంత అర్థవంతంగా అంత అందంగా కూడా ప్రజెంట్ చేశారు. సో మీ టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్, స్పెషల్లీ. సో తనికల బర్ణి గారు, క్రౌడ్ ఫండింగ్ ఫిలిం, ఈ పేరే చాలామంది కొత్తగా ఉంటున్నటువంటి మాట. సో అలాంటి ఫిలింలో తనికల బర్ణి గారు ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ చేయటం అన్నది ఒక కొత్త విషయంగా చెప్పుకోవచ్చు. సో అసలు ఈ ప్రాజెక్ట్ మీ దాకా ఎలా వచ్చింది? ఎక్కువ మంది కొత్త దర్శకులతో పనిచేసింది యాజ్ అ రైటర్. ఎక్కువ మంది కొత్త హీరోలకు ఫాలో అయ్యి చేశాను. ఈ తపన పాపం ఇండస్ట్రీకి వచ్చి నటుండ అవుదామను, యాక్టర్ మన డైరెక్టర్ అవుదామను, రచయిత అవును, చాలా వేల మంది వచ్చారు ఈ 40 ఏళ్ళ ప్రస్థానంలో. అవకాశం ఉన్న మేరకు నేను చేశాను, అలాగే వీళ్ళు కూడా. ఇందులో విశేషం ఏంటంటే అందరు ఇండస్ట్రీకి సంబంధించిన స్టెంట్స్, అసోసియేట్స్, టెక్నీషియన్స్, వాటెవర్, వాళ్ళందరూ ఓ రోజు వచ్చి ఇలా చేస్తున్నాం సార్, క్రౌడ్ ఫండింగ్ అని నాకేం చెప్పలేదు, బట్ తక్కువ బడ్జెట్, లోయెస్ట్ పాసిబుల్ బడ్జెట్లో చేశారు. అది యాక్చువల్ వాళ్ళ, ఐ థింక్ ఇట్ ఈస్ బిట్వీన్ దేర్ ఫ్రెండ్స్ ఓన్లీ. క్రౌడ్ ఫండింగ్ అంటే మళ్ళీ ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చాము అట్లా ఏం లేదు, అంతే అనుకుంటాను సార్. ఫ్రెండ్స్ యూ కెనాట్ కాల్ ఇట్ ఎస్ క్రౌడ్ ఫండింగ్. లోయెస్ట్ బడ్జెట్, లో బడ్జెట్లో చేశారు గతంలో. అంటే ఇప్పుడు ఏంటంటే వచ్చిన బాధ మనకి పెట్టుకుంటుంది వేదిక ఉండదు. ఇవాళంటే లక్కీగా యూట్యూబ్ లాంటి ఒక రావడం వల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు కూడా శ్రీకాడ్ చేయడం, పెట్టేయడం వల్ల విద్వత్తుంటే ప్రపంచవ్యాప్తంగా. సో అదే కాన్సెప్ట్లో వాళ్ళు మొదలెట్టప్పుడు నేను ఆయనకి, తర్వాత వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. ఎందుకంటే నేను నిధులను తీసేటప్పుడు నిజాన్ని నాకేమి పెద్ద క్రియేటివ్ పర్సన్ అంటే రాస్తానే తెలుస్తాం ఈ బిజినెస్ వాళ్ళ దగ్గర ఇవి తెరవున్నా. సో ఇండస్ట్రీలో అత్యంత ఈజియెస్ట్ థింగ్ ఏమో సినిమా తీయడమే. ఆ తర్వాత మాత్రం నరకం, డబ్బు లేనప్పుడు మాత్రం అందరు పరిచయాలు, పైగా మన సినిమా మీద నమ్మకం, ఏం చేస్తారో వీటివన్నీ. బట్ ట్రెండింగ్స్ మారింది, ఏ మధ్య కొంత మారింది ట్రెండ్. కొత్త సినిమాలు బాగా ఎక్స్ట్రాడినరీగా కీర్తి ప్రతిష్టలు డబ్బు సంపాదించుకుంటున్నాయి. ఎందుకో నాకు కూడా తెలుగు సినిమా రూట్ మార్చింది, కోటి మార్చింది అనిపిస్తుంది. ఈ క్రమంలో వీళ్ళు ఇప్పుడు రావడం మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళేమో వీళ్ళ సత్తా ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా పరమాద్భుతం అని నేనేం చెప్పాను, ఎందుకంటే ఎన్నో ఇండికేషన్స్ మధ్య సాహిత్య సభలో అష్టావధానంలా అన్నీ కుదించుకుని, సమస్తం కుదించుకుని, అంటే మనకి ఇంతే పిండి ఉన్నప్పుడు అంత రొట్టే వస్తుంది, ఇంత రాదు కదా, బట్ కావాలి, అన్నీ కావాలి. అట్లా ఏదో నానా కష్టాలు పడ్డారు అని చెప్పలేము. 2 ఏళ్ళ నుంచి ఈ ప్రయాణం కొనసాగుతుంది వెళ్ళి, బట్ ఖచ్చితంగా సిన్సియారిటీకి కష్టపడ్డానికి వాళ్ళకి ఒక ఫలితం ఉంటుంది, నేను 100% నమ్ముతుంది. సో ఎక్కువ రొట్టెలు కాకపోయినా టాపింగ్స్ వేసి పిజ్జా చేశారనమాట. సో రవికిషోర్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఇంత లిమిటెడ్ బడ్జెట్ లో ఒక సినిమా తీయటం అనేది చాలా డేరింగ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. అందులో కొత్త అన్నప్పుడు బర్ణి గారు చెప్పినట్టు చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, అండ్ తనికల బర్ణి గారి దగ్గరికే రావాలని ఎందుకు అనిపించింది మీకు? వాస్తవానికండి, ఈ సినిమా కంటే ముందు నాకు ఒక సినిమా ఓకే అండి, ఇండస్ట్రీలో కొంచెం మంచి హీరో, 3-4 కోట్ల బడ్జెట్తో ఒక 1 ఇంచ్ స్ట్రగుల్ అయింది అనమాట. స్ట్రగుల్ అయింది ప్రొడ్యూసర్కి, ఆ హీరో మేనేజర్కి అది ఇష్యూ వచ్చి సినిమా ఆఫీసర్. సో బాగా డిప్రెషన్లో ఉన్నాను అనమాట.
ఇంకా వెళ్ళిపోతే ఊరు వెళ్ళిపోవాలి, నాకు సినిమా తీయాలి. కానీ సినిమా తీయడానికి నేను అడ్జస్ట్ చేశాను. అందుకే అంతకుముందు నేను సిక్స్ ఇయర్స్ నా స్ట్రగుల్ అంతా నా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి మనం ఒక సినిమా చేద్దాం. నా దగ్గర 160,000 రూపాయలు మాత్రం ఉన్నాయి, 1,60,000 మాత్రం ఉన్నాయి. కానీ సినిమా కలిసి వెళ్ళిపోవు. సో మనం ఫ్రెండ్స్ గ్యాదర్ చేద్దాం అని చెప్పేసి నాకు నా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి హైటెక్ సిటీలో ఒక మీటింగ్ పెట్టాడండి. దాన్ని నన్ను ఉండండి సబ్మిట్ చెప్తాను అంటే అప్పుడు బర్నీ సార్ ఎవరు చదవలేదు అంటే అనుకున్నాగానే మనకు తెలియదు. ఒక రోజు కూడా అంత ముందు పరిచయం లేదు సార్ చూడడం తప్పిస్తుంది అనుకుని మొత్తం అందరినీ గ్యాదర్ చేసి ఉన్న నన్ను అన్నోళ్ళు ఉన్నప్పుడు ఇంకా మనం వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ ఎప్పుడు హీరో ఎందుకంటే అంతకుముందు సినిమా వన్ ఇయర్ రన్ చేసిన కొంతమంది పరిచయం ఉంది, వాళ్ళందరినీ పెట్టి సినిమా స్టార్ట్ చేసాను. సో నాకు ఫ్రెండ్ రావడం ప్రసిద్ధి లేని బాగా వచ్చింది. కానీ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర అంటే సినిమా మొత్తం తగ్గు తిప్పే పాత్ర, ఒక సినిమా స్క్రీన్ పై నాకు 20 నిమిషాలు నిండి ఉంటుంది పాత్ర. పర్ణీ గారే మేము అనుకున్నాం ఫస్ట్ అనుకున్నాం, కానీ సార్ దగ్గరకు వచ్చి మేము మాట్లాడేంత ఎవరు తెలియదు, ఒక మేనేజర్ కూడా తెలియదు. డైరెక్ట్గా ఒక రోజు ముగ్గురు ఎదుగుతాయి సార్ దగ్గర వచ్చి కాలం గురించి పైకి వస్తే ఎవరు అడిగితే సార్ మాట్లాడితే ముందు సార్ తెలియదు మేము ప్రొడ్యూసర్ లేదు చేస్తున్నాం తెలియదు కూర్చున్నాం ఏం చెప్పన్నాము అంటే ఇలా చూత క్యారెక్టర్ చేయాలి సార్ అప్పుడు సార్ ఫుల్ బిజీ చేశాను చేస్తున్నాను సరే ఎలా జరుగుతుంటే మాట్లాడడం క్యారెక్టర్ చెప్పమన్నారు. నేను ఒక వాక్యం ఒక క్యారెక్టర్ చెప్పాను ఓకే అని చెప్పేసి బాగుంది అన్నారు. అంటే అప్పుడు మేము చెప్పామండి ఎవరు ప్రొడ్యూసర్స్ ఎవరు లేదండి మా ఫ్రెండ్స్ చెప్పండి సార్ కొంచెం అప్పుడు అప్పుడు ఒకసారి లేదు అప్పుడు ఒకసారిగా అవునా అని చెప్పేసి మీరు బయలుదేరి అని చెప్పారు. సార్ చేస్తానన్నారు ఎవరిని చెప్పారు మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత వెయిట్ చేస్తున్నాం సాయంత్రం అప్పుడు ఏంటి ఏంటి అంటే మేనేజర్ గారు కాల్ చేశారు సార్ రేపు సండే షూటింగ్ పెట్టుకున్నాను అంటే మా మీకు యూనియన్ తరఫు నుంచి కావాలంటే యూనియన్ నేను రిక్వెస్ట్ చేశాను దాంట్లో అలా మాకు పర్లేదు పర్మిషన్ ఇచ్చాను మాకు యూనియన్ ఏమో లేదండి మేమే సర్వైస్ మేమే డ్రైవర్ అంతా మేము ఒక 20 మంది డైరెక్షన్ టీమ్ సో అని చెప్పాను సార్ రెమ్యునేషన్ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీకు సార్ ఫ్రీగా చేస్తాను అనేది ఫస్ట్ టైం అందరి కల్లా నీళ్ళు వచ్చాను. అంటే మా దగ్గర మేము ఒక సినిమా బడ్జెట్ పెట్టుకుని వచ్చామండి అంటే ప్రసీన్ గారు కష్టాన్ని ఇచ్చారు బడ్జెట్ కానీ అసలు ఫ్రీగా చేస్తానని చెప్పకంటే కళ్ళ నీళ్ళండి. ఎందుకంటే మేము షూటింగ్ చేస్తామంటే ఎవరైనా బండి అడుగుతారేమో అని చెప్పి స్టాక్ తిరిగేవారండి కొన్ని తెలిసిన సర్కిల్ షూటింగ్ లొకేషన్కి వెళ్ళడానికి. అలాంటి పరిస్థితులు మా ముఖ పరిచయం లేదు నేను అనుభవం తెలియదు ఓన్లీ సినిమాపై ప్యాషన్తో ఒక షెడ్యూల్ చేసుకుని వచ్చారు వీళ్ళకి ఏదో చేద్దామని మాకు చెప్పాను పరణ్య గారు. అంటే నేను నా జీవితాంతా నేను ఆయన తిరగబడి ఉంటుంది ఇక్కడ ఉంటున్నది ఇంకా అలా ఈ సినిమా మొదటి పరణ్య గారు దగ్గర వచ్చాను. సో పరణ్య గారు మరి వాళ్ళు అడగకుండానే ఫ్రీగా చేద్దాం మీకు ఎందుకు అనిపించింది? అంటే మీరు చిన్న షార్ట్ ఫిలిమా ఇది ఫుల్ ఫిలిమా ఫీచర్ ఫిలిమా ఏది ఆలోచించకుండా నేను ఎక్కువగా ఇండస్ట్రీలో ఇద్దరు కోసం ఏమో ఎక్కువ చేసేవాడు. ఒక అసిస్టెంట్ రెండు డ్రైవర్ డ్రైవర్ ఎందుకంటే ఒక అసిస్టెంట్ సినిమా వేషం ఇప్పించలేకపోతే చెడగొట్టచ్చు. వీడు వీడు అదే నీ దాన్ని అంటే ఫస్ట్ నమ్మ కొద్దిగా కూర్చుంటే కూర్చు మాట సరళంగా ఎందుకంటే డ్రైవర్లు పొద్దున్న అగ్గింటికి లేచి రావాలి అసిస్టెంట్ డైరెక్టర్ అగ్గింటి మళ్ళీ లేట్గా వెళ్ళేది వెళ్ళే అందుకని సంభవం అసిస్టెంట్ డైరెక్టర్ నాకు వచ్చింది నాకు సాఫ్ట్ కాదు నేను ఎప్పుడైనా అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చొని డైరెక్టర్ నేను కూర్చొని ఉండాలి వాళ్ళకి ఎప్పుడైనా డైరెక్టర్ కూడా మాకు కింద కూర్చోవడం ఈ కింద ఆయన ప్రొవైడింగ్ నాకు సమానంగా కూర్చొని చెప్పమని చెప్తారు ఇంకా సరదాగా. సో ప్రతిభ ఎక్కడైనా ఉండొచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపీ ఎనీ టైం. సో నాకు అప్పుడు చదువుతుంటారు మా ఫస్ట్ టైమ్స్ వాళ్ళు సార్ అప్పుడు మీకు ఇక్కడ చెప్పాను సార్. సో వీళ్ళ ప్రతిభ ఎలా అనిపించింది మీకు? అది ఇవాళ జగన్ చెప్తారు
అంటే అమోస్ అంటే జనం ఇది చూశాను నేను నిజానికి అంత ఊహించాను ఇది ఒకటి సినిమా ఆరో లెవెల్లోనే ఉంటుంది అని అనుకున్నాను కానీ డెఫినెట్గా నా అంచనా కన్నా బెటర్ అది ముందే చెప్పినట్టు ఇది మనం బాహుబలి అని నేను అనకూడదు అని అనే అంత లేదు నేను సత్యం మాట్లాడుకోదలుచుకుంటే నేను ఊహించినంత కన్నా ఖచ్చితంగా మీ రోల్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది మాకు. సో హెయిర్ స్టైల్ కావచ్చు డిజైన్ చేసుకున్నారు వాడు ఏం కావాలా అది మేకప్ కానీ ఎవ్రీథింగ్ అన్ని కూడా సార్ ఓన్గానే తీసుకొచ్చారు అంటే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే చెక్ చేసుకుని అది కూడా మేము ప్రొవైడ్ తెలియదు అండి మాకు సార్ నాకు పర్సనల్ మాకు కొంచెం సార్ బాగా సార్ తీసుకొచ్చి మేము దేనికి కొన్ని రూపాయలు కూడా మేము పే చేయలేదు కాస్ట్యూమ్స్ మేకప్ ఫుడ్ కూడా ఇంటికా నుంచి తీసుకున్నాం. సో ఆఫ్ కోర్స్ బర్నీ గారు అంటే ఇంకా అలానే ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ అండి అంటే ఉంటుంది కదండి షార్ట్లో తలపత్రం నేను నమ్మి పెట్టానండి అప్పుడు షార్ట్ మధ్యలో ఇంటికి ఫోన్ చేసి ఒరిజినల్ తలపత్రాలు తెప్పించారండి ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలు ఎందుకంటే నేను నాటకం ఆడేటప్పుడు అలాగా ఐ వాంటెడ్ టు బీ విత్ దెమ్ లైక్ దెమ్ అక్కడ ఆ గ్రూప్లో నేను కూడా అటెండ్ అయితే నాకు ఏం చేస్తా కాగే చేసి అంతే గొప్పగా అంటే కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఎలా ఉంటారో తర్వాత చాలా మారిపోతారు బట్ మీరు ఇంకా కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఉన్నట్టున్నారు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరితో నేనే చాలా చోట్ల మిమ్మల్ని చూశాను అరే చిన్న షార్ట్ ఫిలిం బన్నీ గారు రావటం ఏంటి ఇంత సపోర్ట్ చేయటం ఏంటి అని నేనే చాలా సందర్భాల్లో అనుకున్న అవి ఉన్నాయి బట్ ఎవరికైనా కొత్త బ్లడ్కి మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు ఇంకా కూడా చాలా మంది ఇలా బయటకు వస్తారు నా అభిప్రాయం. అంటే ఇందాక చెప్పుకున్నట్లు ఒక ఫిలింలో ఒక హీరోగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావటం అన్నది చాలా 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 టిపికల్ టాస్క్ బట్ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ బేస్ ఉన్నటువంటి సినిమాలో అందులోనూ ఇంత లిమిటెడ్ బడ్జెట్ ఉన్న సినిమాలో మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది ఒక రకంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. సో అది ఇప్పుడు ఈరోజు అందరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది? చాలా ఈరోజు స్క్రీన్ మీద చూసుకున్నానండి అసలు ఇంకా కలర్ నీళ్ళొస్తున్నాయి అన్నమాట ఎందుకంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్ అవ్వాలనో హీరో అవ్వాలనో కోరిక ఉంటుంది బట్ అవి ఏమీ లేకుండా నేను డైరెక్ట్గా స్క్రీన్కి వచ్చానండి. ఏం ప్యాషన్ లేకుండా? ఏం ప్యాషన్ లేదన్నది. యాక్చువల్గా నేను యాక్టర్ అవ్వాలని కానీ హీరో అవ్వాలని కానీ ఇప్పుడు ప్యాషన్ పెట్టుకోలేదు కానీ ఆ ప్యాషన్ పెట్టుకుంది నా బెస్ట్ ఫ్రెండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మరి అవండి. అంటే తనకు ఉండేదట ఎప్పుడైనా మా వాడిని ఆర్టిస్ట్ చేయాలి ఏదైనా చేయాలని చెప్పేసి అప్పుడు నాకు చిన్న కోరిక ఉండేదండి. ఎంత ఉండేదంటే మా వాడు దాదాపు ఒక 7 ఇయర్స్ అవుతుందండి ఇండస్ట్రీకి వచ్చి అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను అనమాట ఏదైనా డైరెక్ట్ చేస్తాడు నువ్వు చూడాలి మేము చెప్పుకోవాలి మా వాడు డైరెక్టర్ అని చెప్పేసుకోవాలని చెప్పేసి ఒక కోరిక ఉండేది లోపల బట్ చిన్న స్వార్థం ఉండేదండి. ఏంటంటే తను పెద్దగా మూవీస్ ఏమైనా చేస్తే మనం కూడా చిన్న క్యారెక్టర్ అడిగేది ఒక చక్క అనిపిందాం ఫ్రెండ్ కదా ఎంతైనా ఫ్రెండ్ కదా ఒక్క చూద్దాం రవి అని అందాలని కోరుకుండేది. బట్ తను నాకు సడన్ గా ఫోన్ చేశాడండి. యాక్చువల్గా నాకు కూడా ఆయన కూడా ఏమనుకున్నా నాకు తెలియదు సడన్ గా ఫోన్ చేసి ఒకసారి బావా ఒకసారి తినొస్తావా హైదరాబాద్ వస్తావా అంటే వచ్చా. వచ్చినప్పుడు ఒక మీట్ పెట్టారండి. పెట్టినప్పుడు అందరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ తనిది 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 అన్నప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి తనే హీరో అని చెప్పాడు అన్నమాట. నిజంగా నాకు షాక్ అండి. ఎంత షాక్ అంటే డైరెక్ట్గా నేను హీరో అంటే ఎలా ఉంటుందండి అసలు నాకు ఆనందపడాలో బాధపడాలో ఏం అర్థం కావట్లేదు అనమాట. చాలా నిజంగా థ్రిల్లింగ్ పాయింట్ అండి అది అసలు. సో నాకు నాలో భయం అంటే నన్ను ఏం చూసి తను ఇలా అనుకున్నాడు తర్వాత అడిగా ఏంటి బాబా అంటే ఏం డోంట్ వరీ నువ్వు చేస్తున్నావు అన్నది. డైరెక్ట్ షూట్ కూడా అనుకున్న మీట్ అయిన తర్వాత ఒక 1 వీక్ బిఫోరే స్టార్ట్ అయిపోయిందండి. ఒక స్క్రీన్ టెస్ట్ లేదు ఒక ఆడిషన్ లేదు ఏం లేదండి డైరెక్ట్ తన కాన్ఫిడెంట్ అంటే నేను చేస్తానేమో అని తను ఎలా ఫీల్ అయ్యి నాకు తెలియదు తన కాన్ఫిడెంట్ అండి. సో నేనంటూ ఏది అనుకున్నది కాదు తను క్రియేట్ చేసిందే నేనండి. ఫిబ్రవరి ఫస్ట్ మీటింగ్ పెడితే 10th షూట్కి వెళ్ళిపోయాం అంతా రెడీ చేసుకుంటుంది జరిగింది అలా నా ఎంట్రీ ఇలా జరిగింది అయిపోయింది. సో మీకు అలా హీరో కోసం మీరు పరిగెత్తలేదు హీరో అనే క్యారెక్టర్ మీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది సో టైమ్ అంత మంచి కలిసి వచ్చింది మీకు. సో రవి గారు మీ ఫ్రెండ్ కంటే ఇప్పుడు ఎవరన్నా చాలా మంది ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్ కోసం ఏదో చేద్దామనే తాపత్రయం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది
అని అనుకుంటారు. కానీ ఎవరికి ఫ్రెండ్ స్టెప్ అనేది వేరు, మీరు మీ ఫ్రెండ్ కోసం అంత ఫ్రెండ్ స్టెప్ వేసి మీరు ఒక మెంబర్ గా యాడ్ అయ్యారు. సో మీకు ఎలా అనిపిస్తుంది, అవుట్పుట్ చూసారు, మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. అంటే మేము ఆ బడ్జెట్ లో ఈవెన్ సినిమా చేస్తామని మేము అనుకోలేదు. మాకు చెప్పిన దానికంటే ఇంకెక్కువ చేశారు. కరెక్ట్ గా చెప్పాలంటే రవి గారు ఈ సినిమాకి డైరెక్టర్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఈ సినిమా ఆగిపోయింది. అసలు చాలా కష్టాలు, చాలా అవమానాలు చాలా జరిగినాయి. మేము కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక దేవుడు ఆదుకున్నారు, అదే భరణి గారు. మేము చాలా కష్టాల్లో ఉన్నామండి. అప్పుడు మమ్మల్ని అంటే మీరు షూట్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు కరెక్ట్ ఉండటం కూడా కాదు. అంటే వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వీళ్ళు కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు అని చెప్పేసి బయట ప్రపంచానికి మమ్మల్ని ప్రూవ్ చేసింది భరణి సార్. ఆయన లేకపోతే ఇవాళ మేము లేము, ఇవాళ ఈ సినిమా లేదు, ఈ ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు. మా లైఫ్ లో మాకు దేవుడు అంటే సారే. సో ఇక దీని గురించి నో కమెంట్స్. సో రవి గారు, ఇది జనరల్ గా బర్నీ గారు అన్నట్లు ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకొని రావటం వేరు, బట్ మీరు తీసుకున్న లిమిటెడ్ బడ్జెట్ లో సిజీ వర్క్ కి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న సినిమా అసలు ఆ బడ్జెట్ లో తీయగలరు అని మీరు అనుకున్నారా? ఎందుకంటే బాహుబలి తర్వాత సిజీ వర్క్ అంటే అమ్మో ఒక 100 కోట్లు ఉంటేనే ఇంత సిజీ వర్క్ చేయాలేమో అన్నంత వచ్చేసింది, బట్ మీ బడ్జెట్ లో ఈ సిజీ వర్క్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారని తెలిసింది. మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడే మన సినిమాని జనాలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, ఎవరు సెలబ్రిటీ అప్పుడు బర్నీ గారు కానీ లేరండి, సెలబ్రిటీస్ లేరు, కొత్త వాళ్ళతో చేస్తున్నాం. సో మనం తమిళ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్ చేస్తారని చూస్తున్నారు. సో సబ్జెక్ట్ కొత్తగా ఉండాలి, ఎవరు టచ్ అయిన పాయింట్ తీసుకోవాలి, స్క్రీన్ ప్లే కంటిన్యూగా ఉత్కంఠ ఉండాలి, క్లైమాక్స్ రివీల్ ఉండాలి, ఇలా మెయిన్ పాయింట్ ప్యాటర్న్ పెట్టుకుని మనకు బడ్జెట్ లో కాస్ట్లీ ఎలిమెంట్లు అంటే గ్రాఫిక్స్ రైట్ నో 25th కాఫ్లో గ్రాఫిక్స్ కావాలి. సో మనం పెద్ద పెద్ద కెమెరాలు వాడకపోవచ్చు కానీ మంచి కెమెరాలు వాడతాము. ఈ సీజీ పరంగా నా దగ్గర, నేను బేసిక్గా మల్టీమీడియా స్టూడెంట్ అండి, వైజాగ్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది నేర్చుకుని మా జూనియర్స్ లో కార్టూన్ అనేట్టుగా చేశాను పరమానంద శిష్యులు అని చెప్పేసి. ఇది నా బిఫోర్ 6 ఇయర్స్ బ్యాక్ చెప్తాను. 25K ఉన్నప్పుడే నేను రిజైన్ చేసేసి భార్యమైన సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిపోయాను. ఎందుకంటే దీనికోసం అవన్నీ నేర్చుకున్నాను. అంటే నేను ఇక్కడికి వచ్చే ముందే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే టైపింగ్ ఉంటే సరిపోదు, డైరెక్టర్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ మన దగ్గర ఉండాలి డిజైనింగ్తో సహా అని చెప్పేసి అవన్నీ నేర్చుకునే వచ్చానండి ప్రాపర్ ప్లాన్తో. ఈ 5 ఇయర్స్ జరిగిన తర్వాత నేను 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. నా టెక్నికల్ టీమ్ని కలిసినప్పుడే నాతో పనిచేసిన సీజీ వర్క్ స్టాఫ్ నన్ను కలిసి ఇలా సినిమా చేస్తున్నాను, సీజీ ఉంటుంది, నేను కొంతవరకు మేనేజ్ చేస్తాను, ఎందుకంటే నేను మొత్తం చూసుకోవాలి. సో ఫైనల్ ఒక మీరే ఇవ్వాలంటే నాకు సంతోషం, నా క్లోజ్ ఫ్రెండ్ అండి, తను మా ఊరే, తను ఈ సీజీ మొత్తం తనే చేశాడు. పెద్ద కంపెనీలో తను నేను చీఫ్గా చేస్తున్నారు, చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. 4-5 సినిమా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అలా అతను కూడా నేను ఎవరికి 1 రూపాయి కూడా పే చేయలేదండి. వాళ్ళందరినీ ఒకటే చెప్పాను, నాకు ఏమైనా డబ్బులు వస్తే మీరు మీ దగ్గర ఎంత అయితే ఉందో అంత నేను మీకు ఇస్తాను అంటే నన్ను నమ్మి ఒక ఎక్కడ ఒక పెన్ను పేపర్ కూడా వాడలేదు ఇక్కడ. అంటే అగ్రిమెంట్స్ కానీ ఏమి అలా జరిగింది. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాని తర్వాత ఈ డిఐ సిజీ రిలీజింగ్ ఇదంతా ప్రాసెస్, మీరు సినిమా బడ్జెట్ ఇంది కానీ మీరు ఇంత అయిపోతుంది. సో ఇదంతా మీరు ఎస్టిమేట్ వేసుకున్నారా, ఐ మీన్ ఎస్టిమేషన్ చేసుకున్నారు ఇదంతా ఇంత అవుతుంది అన్నది దిగాక తెలుసుకున్నారా? లేదండి, అంటే ఒక అవగాహన ఉందండి క్లారిటీగానే స్టార్టింగ్ నుంచి అన్ని వరకు. దాని ప్రకారంగా సపోజ్ నడుస్తుందండి షూటింగ్లో, మేము జేబులో 2000 ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉందండి, తర్వాత ఇచ్చుకుందాం తర్వాత మళ్ళీ గ్యాదర్ చేసి ఇచ్చేసి అలా చేసుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చినప్పుడు కూడా మేము అందరి దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇది పరిస్థితి, నువ్వు అదే 5 లక్షలు ఇవ్వలేను, నేను నా దగ్గర 50,000 ఉన్నాయి, అవుతుందా అవుతుందా అంటే టైం పడుతుంది, టైం ఎంత పడుతుంది, మామూలుగా అయితే 15 రోజులు అయిపోయేది, 3 నెలలు చెప్పేవాడు, సరే 3 నెలలు అవుతాం అంటే రోజుకి వాళ్ళు వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ ఉంటే నా కోసం 1 అవర్ స్పెండ్ చేసేవాడు. అలా నేను సీజీనే 1 ఇయర్ చేశానండి. మ్యూజిక్ డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు ప్రాబ్లం అయింది, మొత్తం సినిమా మొత్తం మ్యూజిక్ అయిపోయింది, నారాడు అయిపోయింది, పాటలు అయిపోయి, షూట్ కూడా అయిపోయినాయి. కానీ మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ మినిట్లో నాకు పాపం అతను ఎందుకు తనకు అవ్వలేదు నాకు తెలియదు, నాకు అవుట్పుట్ ఇవ్వలేకపోయాడు. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆర్ఆర్ అంతా చేపించుకుని మళ్ళీ సాంగ్స్ చేయలేం కదని షూట్ చేసాం, అదే టెంపోలో మళ్ళీ వేరే పాట రాయించుకుని మళ్ళీ మళ్ళీ 2 సినిమాలు చేసిన పని అంతా ఈ సినిమాతో చేశాను, అందువల్లే లేట్ అయింది. వాళ్ళు ఇబ్బంది పెట్టలేము సరే నాకు ఇచ్చి స్టూడియో ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి స్టూడియో కూర్చొని సౌండ్ ఎఫెక్ట్స్ నేనే వేసుకున్నాను. ఈ సినిమాకి కర్త కర్మ క్రియ వెంకటేశ్వర మిగతా వాళ్ళందరూ ఊరికే అంటే ఊరికంటే వాళ్ళ పాలు వాళ్ళకి చేసినా కూడా కేంద్ర బిందువు మాత్రం పాపం అవుతున్నాయి అని చేత
మొత్తం 24 క్రాఫ్ట్స్ ప్లస్ డైరెక్షన్ ప్లస్ ప్రొడక్షన్. నేను ఎక్స్టేర్ ఇయర్ నేను ఎప్పుడైనా సినిమా చేస్తే ఈ టీం పెట్టేసుకుంటాను. విత్ కమిట్మెంట్ విత్ టువర్డ్స్ ద ఫిల్మ్. గొప్పగా పడ్డాను. ఇక్కడ అది అది కాదు బాధ. మన కొత్త మనకి వనరులు లేక సినిమాని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసుకోలేకపోక థియేటర్లు ఇవ్వలేదు. అవన్నీ ఉత్తి మాట థియేటర్లు ఇవ్వలేదు. డబ్బులు ఇంటెందుకు ఎవరు ఇస్తారు? డబ్బులు ఇచ్చుకోలేక ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసుకోలేదు. అది ప్రధానం. అంతేగాని ఆయవాళ్ళు మనల్ని తోసేస్తున్నారు, నొక్కేస్తున్నారు. అన్ని అబద్ధాలు. విద్వత్తు ఉంది సినిమాల విషయం ఉందా? ఒక్క థియేటర్లో ఉన్నా నాకు రెండో సినిమా థియేటర్లో ఆడింది 50 రోజులు ఆడేది. అన్ని థియేటర్లు అయితే 3 రోజులు ఆడేది. అంతే కదా, సింపుల్ లాజిక్. బట్ నాకు నాకు నా జన్మంతా సరిపోయేంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. అట్లా ఉంటుందన్నమాట. నేను నాట్ దట్ సి ఇలాంటి వాళ్ళని పెద్దవాళ్ళు కూడా థియేటర్లో ఇచ్చో ఏదో ఏదో విధంగా ఎంకరేజ్ చేయాలి న్యూ టాలెంట్ని. అది ధర్మం. సో మీరు అనుకున్నట్లు ఇప్పుడు మిథున అన్నది ఒక ఒక ఏమంటారు ఓల్డ్ ఏజ్ కపుల్ దీంతో వచ్చింది. సో ఆ లైన్ విన్నప్పుడు ఓల్డ్ ఏజ్ కపుల్ ఎవరు చూస్తారు? ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ యంగ్ జనరేషన్ లవ్ స్టోరీ కూడా చాలా చూసామని అనుకుంటారు. సో అలాంటి టైంలో మీరు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చి సూపర్ హిట్ అనుకున్నారు. నిజంగా అది అసలు లవబుల్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. కానీ తాళపత్రాలు ఒక 10-15 ఏళ్ల క్రితం ఇదంతా ఈ ఈ జమ అయిపోయింది. బట్ మళ్ళీ తాళపత్రాలు అని అన్నప్పుడు మీకు ఏమనిపించింది? నాకు ముందు పాయింట్ చెప్పినప్పుడే ఇది ప్రాచీనమైన దీనిలో క్యారెక్టర్ దానికి శాంటిటీ అవన్నీ ఉన్నాయి. అందుకనే నేనేమన్నా అంటే నేను బేసిక్గా రచయిత. నేను హిస్టరీ స్టూడెంట్ని, పైగా నాకు అందుచేత నా దగ్గర ఒక ప్రాచీనమైన ఒక తాళపత్ర గ్రంథం ఉన్నది. సినిమా తీసేటప్పుడు క్లోజ్ పెడితే తెలిసిపోతుంది కాబట్టి ఉద్యోగం తీసుకురామని చెప్పమాట. అట్ నేను సాధ్యమైన వరకు దాన్ని అథెంటిక్గానే చేయడానికి ప్రయత్నం చేశారు. అయిపోతే అంటే నాకు తెలిసిపోయింది ముందు చెప్పేశారు వాళ్ళు కదా. కాబట్టి ఎస్ ఇస్ నేనేది. ఇప్పుడు ఇవాళ 2 ట్రెండ్స్ నడుస్తున్నాయి కదా, ఒకటి పోస్ట్ మోడర్న్, ఒకటేమో ప్రాచీన అనుభూతులు అంటే నోస్టాలజీ. ఇది అట్లాంటి ఒక 2-3 రకాల పాయింట్లు ఉన్న సబ్జెక్ట్ ఇది. ముసలి శివుడిలో ఉంది, తెల్లగా ఉంటుంది కదా. సో రవి గారు, సో ఇదంటే సినిమా అంతా చేయడం, మీరు అన్నట్టు సాంగ్స్ ఇవన్నీ ఎలిమెంట్స్ ఎక్స్ట్రా ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటి విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఒక బ్యాక్ బోన్ అనేది బర్నీ గారి రూపంలో సపోర్ట్ మీకు అందింది. సో మిగిలిన మంది కూడా ఎలా వెళ్ళారు? సాంగ్స్కి వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్లో బీచ్లో ఒక సాంగ్ చేశాము. ఆ సాంగ్ కూడా జస్ట్ ఒక వెహికల్లో 80 మంది వితౌట్ పర్మిషన్స్ సన్లైట్ బేస్ చేసుకుని సాంగ్ చేస్తాం. మీరు ఉంది సాంగ్ కూడా. బట్ ఆ సాంగ్ చూసిన తర్వాత ఆఫ్టర్ డే చాలా మంది దగ్గర నుంచి మాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలా బాగా వచ్చింది సాంగ్, స్లో మొత్తం స్లో మోషన్ అయింది. ఆ సాంగ్ కూడా బాగుంటుంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రెండ్స్ దగ్గరికి యాడ్ చేసా చేసాం. సో భయం మీన్స్ అదంతా కూడా చూస్తుంటే అఫ్కోర్స్ కామిక్ థ్రిల్లర్లు ఎక్కువయ్యాయి. మనం చూస్తున్న కామిక్ థ్రిల్లర్లు కొంచెం ఈ మధ్య కాలంలో చాలా హిట్స్ అయ్యాయి. బట్ ఫుల్ లెంత్ సీరియస్ థ్రిల్లర్ అన్నది చాలా సాంగ్ ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. మరి ఫుల్ లెంత్ సీరియస్ థ్రిల్లర్ అయితే హిట్ అవుతుంది అనుకున్నారా మీరు? అసలు హిట్ ఫ్లాప్ అనే దానిపైన ఈ సినిమా స్టార్ట్ చేయలేదండి. యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసింది అప్పుడప్పుడు కమలాసన్ గారు అమెజాన్లో సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడే అట్లీస్ట్ మన థియేటర్కి మన ఏం థియేటర్ దట్ ఈస్ మై సక్సెస్. దానికోసం మనం ట్రావెల్ చేద్దాం. ఇన్ కేస్ మనం ఫెయిల్ అయితే అమెజాన్లోనో అక్కడికి లాస్ట్లో యూట్యూబ్లో ఉన్న మన ఊర్లో ఒక థియేటర్లో వేసుకుందాం అని మేము స్టార్ట్ చేసామండి. ప్రజెంట్ ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయింది. థియేటర్లో రిలీజ్ అవ్వడమే పెద్ద సక్సెస్ అది సినిమా.
మేము దాన్నే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు 1 వీక్ ఆర్స్ చాలు. అంటే అంటే మా మా బట్టకు ఎక్స్ట్రా ఏది వచ్చినా మాకు బోనస్ కింద. అవునండి, అందరికి అదే చెప్పాను. ఒకటే, నన్ను నమ్మి ట్రావెల్ చేయండి. మనం మీ ఊర్లోనే ఒక థియేటర్లో మనం వేసుకున్నాం, అట్లీస్ట్ 11 షో అంటే 9 గంటలకు వేసుకుని 11 గంటలకి మనం క్లోజ్ చేసేద్దాం. అలా ప్రిపేర్ చేస్తాం. మేమందరం మా టాలెంట్ చూపించుకున్నాం మన ఈ లిమిటెడ్ బడ్జెట్లో. యాక్చువల్గా అదే ఉన్న బడ్జెట్తో సందర్భం వచ్చింది కాబట్టి అది చెప్తున్నాం. ఇలాంటి వాళ్ళు 3 మంది ఉన్నారు అని చేత వీళ్ళకి ఏదో థియేటర్లు, ఒక చిన్న థియేటర్ చిన్న సినిమాలకి థియేటర్లు ఒకటి తక్కువ రేటుకి ఇవ్వడం, ఇట్లాంటివి ఏమన్నా ప్రభుత్వం వాళ్ళు చేపడితే అనంతమైన టాలెంట్ ఉన్నది. పాపం తిరిగి ఫ్రస్ట్రేషన్కి అయితే ద క్రియేటివిటీ టర్న్స్ టు డిఫరెంట్ లైన్స్ అని చేత దృష్టి తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు అన్ని మిగతా అన్ని రంగాల్లోనూ చాలా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి దీనికి కూడా కావాలని. అప్పట్లో 5 షో పెడుతున్నారు అని చెప్పగానే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయింది మేమే. కనీసం 5 షోలో అన్న మేము వస్తాము అని చెప్పేసి, కానీ అది ఇంకా అమల్లోకి రాలేదు. బట్ ఎందుకు అవుతుంది వస్తుందండి. సో ఇండస్ట్రీ ఇందాక బన్నీ గారు అన్నట్టు చాలా రూట్స్ టర్న్ అన్నది తీసుకుంది కాబట్టి డెఫినెట్ గా చిన్నగా ఈ సినిమా జరుగుతుందా, ఈరోజు సినిమా ఉందా అని తెలియకుండానే సూపర్ హిట్ అయిపోతున్నాయి ఫిలిమ్స్ చాలా. కాబట్టి ఇది ఒక మంచి ట్రాక్ అనే చెప్పుకోవచ్చు కొత్త వాళ్ళకి, కొత్త మూవీస్ కి. ఇండస్ట్రీ అంటే మీకు అసలు ఏమీ తెలియదు తెలియదు. సో హీరోగా ఎలా ఉండాలి, యాక్టింగ్ ఇవన్నీ కూడా ఏం తెలియదు. సడన్ గా హీరో, మీ ఫ్రెండ్ మిమ్మల్ని హీరో చేశారు, సో యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో అన్న పేరేగైనా అక్కడ ఏదైనా పట్టుకుంటే జరపాలా, లగేజ్ తీసుకుని కెమెరా ముందుకి నా క్యారెక్టర్ వస్తేనే హీరో అండి, లేదంటే అన్ని చేసుకోవాల్సినంత మేమే. ఇది మాకు ఎందుకు గుర్తొస్తుంది, మా నాటకాలు అప్పుడు అలాగా నాటకాల వాడికి ఈరోజు ఇది ఏముండదు, అన్ని కట్టెలు వాడే కట్టుకోవాలి, బొమ్మలు ఆడే వేసుకోవాలి, సెట్లు ఆడే లాక్కోవాలి, టికెట్లు ఆడే కొనుక్కోవాలి, ఆడే ఆడాలి. సో దిస్ ఇస్ అ ప్రాసెస్ అందరూ, దాకు ఒక యూనిటీ. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు మనం సినిమాలోకి వస్తే సినిమా ఫ్లో ఎలా ఉండబోతుంది రవి గారు? సో తాళపత్రాలు ఇదంటే ఒక టాపిక్, అసలు ఓవరాల్ గా సినిమాకి సబ్జెక్ట్ లైన్ ఏదైనా కూడా స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా ఉండబోతుంది అంటే ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి మాకు ఇంకేం ఐడియా లేదు దాని గురించి. సో అది ఎలా ఉండబోతుంది ఓవరాల్ సినిమా అంతా? ఇది ప్లే అనేది ఉత్కంఠగానే వెళ్తుందండి అనుక్షణం. అంటే వాట్ నెక్స్ట్, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటంటే అలా జరుగుతుంది. తాళపత్రాలు అంటే ఇది అప్పటి కాలంలో అది కాదండి, అప్పటి కాలంలో మొదలుపెట్టి ప్రజెంట్ జనరేషన్ లో నడుస్తుంటుందండి. ఇది ఒక డ్రీమ్స్ బేస్ చేసుకుని, కలర్లను బేస్ చేసుకుని స్క్రీన్ ప్లే అంతా రన్ అవుతుంది. ఇందులో ఒక స్పెయిన్ అమ్మాయి కూడా చేసిందండి. అమ్మాయి కూడా 4-5 సీన్స్ ఉంటాయి, ఒక గోస్ట్ క్యారెక్టర్ చేసింది. అలా సీరియస్ లాస్ట్ సీన్ చూడకపోతే సినిమా అర్థం కాదండి, ఫస్ట్ సీన్ సినిమా చూడకపోయినా సినిమా అర్థం కాదు ఖచ్చితంగా. ఓపెన్ మొన్న నేను ఆడియో రిలీజ్ లో స్టార్టింగ్ 5 మినిట్స్ ప్లే చేసేసానండి అక్కడ. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సినిమా 5 నిమిషాలు వేసేసాను అక్కడ. ఆ తర్వాత సినిమా ప్రజెంట్కి వచ్చి రన్ అవుతుంటుంది. అండ్ క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఆ లాస్ట్ సీన్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఇవన్నీ విడతాయండి మొత్తం లాక్స్ అన్ని. సో అంటే అక్కడ ఉన్న వాళ్ళ క్యూరియాసిటీ పెంచేసి నెక్స్ట్ ఏంటా అన్న ఎగ్జైట్మెంట్ కోసం మీరు 5 మినిట్స్ వేసి చాలా తెలివిగా మేనేజ్ చేశారు. అది అండ్ స్క్రీన్ ప్లేలో ఒక భాగం ఉండదు. అంటే మనకు ఒక గ్రాఫ్ ఉంటుందండి స్క్రీన్ ప్లేలో, ఆ గ్రాఫ్ ప్రకారంగానే ఫాలో అయ్యాము. సో మీరు చూసారా బర్నీ గారు, ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయాక సినిమా టీజర్ చూసారు అంతే? స్టార్టింగ్ 5 మినిట్స్ చూసారు. స్టార్టింగ్ 5 మినిట్స్ చూసారు, అదే దట్స్ వాట్ ఐ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా హై క్వాలిటీ. ఓకే, నెక్స్ట్ లెవెల్ లో ఉందంటారు. సో మీ పేరు గురించి చెప్పండి హీరోయిన్. బేసిక్ ఇందులో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ అమ్మాయి కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్, తను కూడా మనిషి నిద్రపోయినప్పుడు, చనిపోయినప్పుడు, కోమలో ఉన్నప్పుడు అతని సోల్ ఎక్కడికి వెళ్తుంది? అక్కడ నిద్రపోయినప్పుడు తన సోల్ వెళ్ళినప్పుడు తను చనిపోయిన వాళ్ళని
భూమికి ఎవరు గుర్తు తెలియని మొహాలు కూడా కలిసినట్టు అనిపిస్తుంటారు. అప్పుడు వాళ్ళు మామూలుగా ప్రపంచంలో కలిసి ఉండకపోయినా మీరు అక్కడ ఎప్పుడో కలిసి ఉంటారు. అలాంటి పాయింట్ అలాంటి ప్లేస్ అంటే ఒకటి ఉందా, ఒకవేళ ఉండాలంటే మనకు తెలియకుండా తెలిసి ఉండేలా అన్న. దానికోసం ఒక స్క్రీన్ ప్లే బ్యాక్గ్రౌండ్ అండి, దాన్ని పూర్తిగా టచ్ చేయలేదు, అంత నా దగ్గర అంత ధైర్యం లేదు ఆ సబ్జెక్ట్ పూర్తిగా టచ్ చేయడం. దాన్ని మూలంగా తీసుకుని ప్రస్తుత సమాజంలో స్క్రీన్ ప్లే ఒక డాక్టర్ పెట్టుకుని మేబీ ఈ సబ్జెక్ట్ మీద మీరు ఎంతో కొంత రీసెర్చ్ అయితే చేస్తుంటారు కదా, డెప్త్ గా రీసెర్చ్ చేస్తుంటారు. సో ఇది నిజమే అంటారా, మనం పడుకున్నప్పుడు మనం చనిపోయినప్పుడు మన ఐ మీన్ మనం పడుకున్నప్పుడు కూడా మన ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు తిరిగేసి మళ్ళీ మన దగ్గరకు వస్తుంది అని నిజమే అంటారా? అంటే నేను నమ్ముతున్నాను కాబట్టి నాకు నిజమేనండి, నమ్మిన వాళ్ళకి నేను ఆన్సర్ చేయలేదు. విశ్వాసం నమ్మకం అన్న దాని మీద బేస్ చేసుకున్నాయి. ఇప్పుడు దేవుడైనా దయ్యమైనా నమ్మకమే. ఒకసారి అనిపిస్తుంటుంది సో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఈ సబ్జెక్ట్స్ కూడా మనం నమ్మాలి కదా అని చెప్పేసి. మేబీ కొంతమంది క్యూరియాసిటీ ఉంటుంది కదా, మనం పడుకున్నప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుందా ఏం చేసి వస్తుందా అని చెప్పేసి. మొత్తం ఏంటంటే పూర్తిగా నమ్మేవాళ్ళు ఉంటారు, పూర్తిగా నమ్మిన వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఒక మిరాకిల్స్. నమ్మకపోతే ఏమైనా అవుతుందేమో అని నమ్మేవాళ్ళు, పర్లేదు నష్టమేం లేదులే అని నమ్మేవాళ్ళు. కాకపోతే నమ్మకమే ప్రధానం. ఎంత గాఢంగా నమ్మితే అంత ఎఫెక్టివ్ గా ఉంది. గాఢంగా నమ్మినా కూడా అది ఒక పిచ్చిలా అయిపోతుంది. అదే వాటెవర్, అదే గాఢానికి మూఢానికి తేడా, మూఢభక్తి గాఢభక్తి తేడా ఉంది. మూఢభక్తి ఇప్పుడు మన వాళ్ళందరూ కొబ్బరికాయ 100 కొట్టేసేసి బలి ఇచ్చేసి గాఢ అంటే కన్నప్పది గాఢ. సో రెండింటికి అంత వేరియేషన్ ఉంది, ఉంటుంది కదా. ప్యూరిటీ సిన్ సి ఇన్నోసెన్స్ నమ్మకం అంటే యూ హ్యావ్ టు బి. మన పిల్లలు మనం నమ్ముతారా? ఇలా ఎగిరేసినప్పుడు నంది నవ్వుతుందంటే కింద పడేయడు మా నాన్న మా అమ్మ పట్టుకుంటారు. మనకు కూడా అలాంటి భక్తి ఉన్నప్పుడు కింద పడవు, లేకపోతే పడ్డా కూడా పెద్ద ఫరకే పడదు. రెండోసారి ఎగరకుండా ఉంటా ఉంటారా? సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్ దీంట్లో చెప్పాలి చెప్పరా? అసలు అదే మేము ట్రైలర్లో చూసాక అది మీరు ఇందాక మనం అనుకున్నట్లు ఇప్పుడు మీరు కీలకమైన పాత్ర అది కదలాగే అని ఎక్స్ప్లెయినబుల్. వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే వాళ్ళతో నేను వాళ్ళలోకి ఎలా పంపిస్తాను అనేది సంథింగ్. సో ఇందాక దయ్యం అది అన్నారు కాబట్టి ఇదేదో కొంచెం స్వామీజీ టైప్ క్యారెక్టర్ ఏమో అనుకున్నాను, బట్ అది కాదు, రెగ్యులర్ ఫార్మాట్ కాదు. మళ్ళీ డ్రీమ్స్ అంటున్నారు కాబట్టి డ్రీమ్స్ అంటే మిమ్మల్ని ఎలా మేము ఎస్టిమేట్ చేసుకోవాలి మీ క్యారెక్టర్ అని అర్థం కావట్లేదు. అన్ని సందేహాలకి పరిష్కారం ఒకటే, సినిమా చూడు. సినిమా చూడటం ఆయన 5 మినిట్స్ వేసి క్యూరియాసిటీ పెంచితే మీరు ఇంకా పెంచేస్తున్నారు మాకు. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అఫ్కోర్స్ ఈ డ్రీమ్స్ ఇదంతా కూడా స్టోరీ లైన్ పక్కన పెడితే మీ హీరోగా మీ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టరైజేషన్ కూడా డ్రీమ్స్ బేస్ చేసుకునే ఉంటుంది టోటల్గా. ఓకే, నన్ను ఒక డ్రీమ్ వల్లే నేను నా క్యారెక్టరైజేషన్ టోటల్గా రన్ అవుతూ ఉంటుంది. ఇవి నీ క్లైమాక్స్ వరకు కూడా నాకు ఆ డ్రీమే తెలుసు, నీ డ్రీమ్లో ఏం జరుగుతుందో అదే ఫాలో అవుతున్నాను అనమాట. సొల్యూషన్ కోసం ఎదుగుతున్నాను టోటల్గా. నేను నా క్యారెక్టర్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సొల్యూషన్ కోసం ఎదుగుతున్నాను. నాకు కలర్ వస్తున్నాయి, ఏవేవి వస్తున్నాయి, నేను సరిపోబోతున్న ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీన్ని నేను ఎలా ఈ నుంచి ఎలా తగ్గించుకోవాలి అనే క్యారెక్టర్స్. కళ్ళ గురించి రాస్తూ నిద్ర పట్టునట్టు కళ వచ్చింది, పడుకున్నాడు పాపం కదా, కళ ఎలా వచ్చిందంటే నిద్ర పట్టునట్టు వచ్చింది. ఇంకేమెంజాయ్ చేస్తున్నాడు? అయ్యో ఎలా నిద్రపోవాలన్న తోటలో ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయలేము. సో మీరు అంటే మీరు కూడా యాక్ట్ చేశారండి ఫిలిం లో, మీరేం ఐ మీన్ మీరు ఎలా పర్ఫామ్ చేస్తుంటారు, మీరు ఏం చేశారు ఫిలిం లో? అంటే వీళ్ళందరూ ప్రాబ్లమ్స్ లో వస్తూ ఉంటారు కదా, వీళ్ళందరూ అంటే ఫారెన్ నుంచి వస్తారు, వీళ్ళకి ఏం తెలియదు. నేను వీళ్ళకి ఇండియాలో నేను ఒక ఫ్రెండ్ని, వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తా అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది నా క్యారెక్టర్. కళలో తినని క్లియర్గా చెప్తుంటుంది ఒక అమ్మాయి ఇంగ్లీష్లో ఫారినర్ తను, నిన్ను చంపేస్తాను నో డౌట్ అందులో అని పంచభూతాలు నేను అంటే ఆ కళలోనే మనకి విజువల్స్ ఉంటాయండి. ఒకసారి వాటర్లో చంపేస్తుంది, ఒకసారి భూమిలో చంపేస్తుంది, అలా అలాగే 3 సార్లు అయిపోయాయి. ఇంకా 2 సార్లు ఉన్న తర్వాత థర్డ్ టైం తను నమ్ముతాడు, అంటే ఖచ్చితంగా చెప్తుంది నన్ను చంపేస్తుంది. సో ఖచ్చితంగా లాస్ట్ 2 టైమ్స్ నన్ను చంపేస్తుంది. అప్పుడు తను ఎలా నేను బయటపడాలి అని తను డ్రీమ్ లోనే చంపుతుందండి, కళ వస్తుంది. కళలో ఏంటంటే చంపేసినట్టు విజువల్ వస్తుంది, మనకి విజువల్స్ కనిపిస్తాయి. ఉలిక బళ్ళు ఇస్తే అది డ్రీమ్ ఉంది. ఒక 2 సార్లు లైట్ తీసుకుంటాడు, థర్డ్ టైం తను అప్పుడు నమ్మకం వస్తుంది అనమాట. చెప్తుంది చంపుతుంది అంటే
సో కళ్ళలో జరుగుతుందంటే ఐదోసారి నిజంగానే నేను ఈ భూప్రపంచంలో చంపేస్తా అయిపోతుంది, వాటిని యూజ్ చేసుకుంటుంది. సో నేనేం తప్పు చేయలేదు, అమ్మ ఎవరో నాకు తెలియదు. తను సచిన్ స్టార్ట్ చేస్తాడు, అక్కడి నుంచి కథ స్టార్ట్ ప్రారంభం అవుతుంది అండి. సో ఈ ఎండింగ్ ఏంటి, అదే కళ ఏంటి, ఆ కళ ఎక్కడి నుంచి వస్తుంది? సో అంటే ఇందాక బన్నయ్య గారు సినిమా రిలీజ్ చేయటం అంతా ఒక ఎత్తు, దాన్ని తీసుకెళ్లి థియేటర్స్ దాకా తీసుకెళ్లి ఆడియన్స్ ముందు ఆడియన్స్ కూర్చోబెట్టడం అనేది ఒక ఎత్తు. అసలు జనానికి తెలియదు థియేటర్స్ లో పెట్టాల్సిన సినిమా. సో అలాంటిది ఏదైనా బెటర్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడున్న రోజుల్లో అదే సరే ఒక కోటి రూపాయలు పెట్టి ఖర్చు పెట్టాలి, మనం రిలీజ్ చేయలేం కాబట్టి ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ దగ్గర కదా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇలాంటి చాలా ఫార్మాట్స్ అనేవి ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. బట్ మీరెందుకు ఓన్గా రిలీజింగ్ కి వెళ్ళారు? అయితే మా సినిమా అయిపోయిన తర్వాత అండి మేము సార్ది స్టూడెంట్ ప్రివ్యూ వేసుకున్నాం సినిమా మొత్తం ఫస్ట్. ఇంకా అందరినీ మా ఫ్రెండ్స్ని పిలుచుకురమ్మని చెప్పినప్పుడు మా టీంలో పనిచేసిన అందరికి చెప్పి మీకు సంబంధించిన బ్యాంక్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు తీసుకురండి, వాళ్ళని కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉందని మీరు అడగండి, ఆ తర్వాత మీరు నాకు చెప్పండి అని చెప్పి పిలిచానండి. ఈ క్రమంలో ఒక నలుగురు డిస్ట్రిబ్యూటర్ను కూడా మా ఫ్రెండ్ పిలిచాడు అనమాట. అంటే నాకు చెప్పాడు ఇలా వస్తున్నారని, సరే కానీ వాళ్ళతో పాటు కూర్చుంటారులే అని చెప్పేసి రాధేశ్వరి టీవీ వేసుకున్నాం, సినిమా చూసాం. చూస్తే అందరూ మా బాగుంది, రెగ్యులర్గా నా ముందెవరు బాగలేదు అని చెప్పరు కదా, మామూలుగా అందరూ హ్యాపీగానే ఫేస్లో కూడా బాగుంది, ఓకే బాగుంచి ప్రయత్నం సీన్ బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను వీళ్ళందరికీ చెప్పాను కనుక్కున్నారు కదా అని చెప్పానంటే వాళ్ళ గురించి కూడా సేమ్ నాకు వచ్చిన రిజల్ట్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది, లాస్ట్ వరకు ఎవరు అని మేము వాళ్ళ మైండ్ స్టార్ట్ సినిమా స్టార్ట్ అయ్యే నిమిషంలో మైండ్ ఆన్ అయిపోతుంది సచిన్ చేసుకోవడం వెళ్ళే అంటే గెస్ట్ చేద్దాం ప్రతి ఆడియన్స్ ఉంటారు కదా అలా. సో ఈ క్రమంలో అదే అది అయిపోగానే నన్ను ఒక డిస్ట్రిబ్యూటర్ గారు నాతో పాటు కార్ ఎక్కువ అని చెప్పారు. నేను ఎక్కాను, ఆ కార్ తీసుకెళ్ళి ఎఫ్ఎన్సీసీకి వెళ్ళిపోయింది, లోపల కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత బాగుంది సినిమా అని ఒక ఫిగర్ చెప్పి ఈ ఫిగర్కి నాకు ఇచ్చేస్తావా అని చెప్పారు నాకు ఇక్కడ ఫస్ట్. అంటే నాకు ముందు మీ థియేటర్లో రిలీజ్ చేస్తారా అని అడిగాను ఫస్ట్ డబ్బుల గురించి కూడా. చేస్తామంటే వెళ్ళిపోయాం కూర్చున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, పేర్లు చెప్పనండి. అంటే ఆయన ఏమన్నారంటే ఇతను బాగా నమ్ముతారనమాట సినిమా చూసేవాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళు మాట్లాడుకున్నారు సినిమాని ఇచ్చిన వాళ్ళ ఎంత బడ్జెట్ అయిందో దానికి ఒక 30-40% ఎక్స్టైజ్ ఇచ్చేద్దాం, సినిమా నాకు హ్యాండ్ ఓవర్ చేసాను మొత్తం అంతా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అలాగనే తర్వాత వెంటనే ఏమన్నారంటే ఇదే సీజీ కావచ్చు, ఇదే వ్యాసిటీస్ ఇచ్చేసి హీరో హీరోయిన్ మార్చేసి నువ్వు మళ్ళీ రీషూట్ చేయాలి సినిమా అంతా, గ్రాఫిక్స్ అంతా చేసే పని లేదు కాబట్టి అలా ఉన్నాయి, ఆర్టిస్టులను గ్రీన్ మ్యాట్లోనే చేసుకుంటారు అక్కడ చేసుకుని చేసేసుకుని అని నాకు కొంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు టాప్ 10 టాప్ 15లో ఉన్న హీరోలుగా నాకు ఇచ్చి లిస్ట్ ఇచ్చేస్తున్నారు అనమాట. నాకు అర్థం కాదు ఫస్ట్ మనకు అర్థం కాక ఒకసారి బయటకు వచ్చి మా టీం కూడా కింద వెయిట్ చేస్తుంది అంత ఎలక్షన్ దగ్గర రిజల్ట్ కోసం ఇచ్చేస్తాను. కిందకు వచ్చి మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది ఇలా అన్నారు, మరి నాకైతే ఏం తెలియట్లేదు డైరెక్టర్గా నేను ఉండాలంట బట్ మీరు ఎవరు ఉంటారంట అని చెప్పేసి అంటే మా హీరో ఆర్టిస్టులు అందరూ డల్ ఇన్వెస్ట్ కొంతమంది 1 లక్ష 2 లక్షల కొంతమంది చాలా మంది చేశారు కదా వాళ్ళందరూ కొంచెం హ్యాపీ ఎందుకంటే మన దానికి పెట్టినందుకు ప్రాఫిట్ వస్తుంది దానిలో ఓవరాల్గా ఫైనల్ డిసిషన్ నెక్స్ట్ రోజు చెప్తామని వచ్చేసామండి. నెక్స్ట్ రోజు మాట్లాడి వెళ్ళేసి లేదండి ఇంత కష్టపడి నన్ను ముందు పెట్టిన వెనకాలంగా ఉండాలి నేనైతే నేను మళ్ళీ ఇంకో సినిమా తీసుకుని వస్తాను బట్ కానీ ఇది తక్కువ దిగారు రిలీజ్ అయినా పర్లేదు లేకపోతే మా ఊళ్ళో మేము కట్టుకుని రిలీజ్ చేసుకుంటాం, థ్యాంక్స్ అండి మాకు సినిమా నన్ను మీరు ఎప్పుడు తెలిసినందుకు మేము ఓన్గా వెళ్ళిపోతామని చెప్పి ఫోన్కి వచ్చాము. నేను కాదు వాళ్ళు లేకపోతే నేను ఇప్పుడు లేను, ఆ రోజు వాళ్ళు నన్ను నమ్మలేకపోతే నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడేది లేదు, ఆ సినిమా వాళ్ళు చూసి పిలిచేవాళ్ళే కాదు. ఇప్పుడు ఎక్కడైనా మనం ఒక స్టెప్ వేస్తేనే ఓకే వీడు స్టెప్ వేసాడు అని చెప్పేసి మనం పిలిపించుకుని మాట్లాడుతూ తప్పిస్తే జనంలో ఉన్నప్పుడు మనం పట్టించుకోవాలి. సో ఇన్ని ఉన్నాయన్నమాట ఈ సినిమాకి వస్తారు తెలిసి మనకి చెప్పి చెప్పని విన్నాం. సో అంటే బర్మీగా చేస్తున్నారంటేనే జనరల్ గా అందరికి ఒక ఇంట్రెస్టింగ్ గా ఒక ఇది క్రియేట్ అవుతూ ఉంటుంది సినిమా ఎలా ఉండబోతుందా అంటే. మిగిలినంతా కూడా ఇందాక చెప్పిన కష్టం ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఫస్ట్ ఫ్రేమ్లో మీరు కనిపిస్తున్నారు. సో బర్నీ గారు ఉన్నారు ఓకే ఇది ఒక మంచి సినిమా అన్నది జనాలందరికి కూడా ఒక మినిమం రీచ్ అన్నది అవుతుంది అనమాట. సో మీరు వీళ్ళ కోసం ఈ థీమ్ కోసం ఇంత అంటే ఈవెన్ మినిమం ప్రొడక్షన్ ఇది కూడా తీసుకోకుండా చేసినందుకు అది నిజంగా చాలా ఐ మీన్ ఎంత పొగిడినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంత కష్టపడి మీరు చేశారు ఒక డైరెక్టర్ కోసం, ఆ డైరెక్టర్ టేకింగ్ మీకు ఎలా అనిపించింది? వాళ్ళకి ఏం కావాలో చాలా స్పష్టంగా తెలిసిన వాళ్ళు అంచేత పెద్ద
నాకేం ఇబ్బంది, నాకు ఏం కావాలో తెలుసు కాబట్టి వాళ్ళు ఏం కావాలో అడిగారు, అదే నేను చేశాను. అదే చెప్పారు, అది ఎప్పుడైతే బడ్జెట్ లేదు కొన్ని అడ్జస్ట్ అవ్వాల్సిన సందర్భాలు వస్తాయి అడ్జస్ట్ అసలు అలా అలా చేయడం అసలు ఇలా కూడా చేయొచ్చు సినిమా అనేది ఒక లెసన్ ఫర్ దెమ్ అవర్స్. ఒక కళని ఎలా అయినా సరే నెరవేర్చుకోవాలండి అది కాన్సెప్ట్. అది ఇవాళ జరిగింది ఫలితం, విష్ణుడు చెప్పినట్టు మనం కష్టపడ్డాం ఫలితం. సో ఓవరాల్ అంటే మీరు సినిమా నాకు తెలిసి చూడినా కూడా చూడు 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 చూడండి అని చెప్తున్నారు. నాకు ఏదన్నా కొంచెం మీరు చెప్తే ఇంకేమైనా బాగుంటుందేమో. దీని పేరు అంతర్వేదం. చాలా మంది చూసుంటారు మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అండ్ మా అమ్మాయి చెప్పకపోయినా కూడా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనకి ఐడియా ఎక్స్ప్రెషన్స్ బట్టి నాకు తెలిసిపోయిందండి. ఓకే వీళ్ళు ఫేస్ స్మైల్ ఉంది అక్కడ చిరాకు ఏం లేదు అనుకుంటే నాకు అర్థమైంది రిజల్ట్ ఏంటనేది. మేము ఏదైతే ఎయిమ్ పెట్టుకున్నామో దాన్ని రీచ్ అయ్యాం, అది మేము హ్యాపీ మనసులో. అండ్ ఇప్పుడు హీరో సినిమా అనగానే మనకు కొన్ని కమర్షియల్ సినిమాలు కాకపోయినా కొన్ని మినిమం ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఒక విలన్ హీరో హీరోయిన్ మనం అనుకున్న స్టోరీ లైన్, ఇప్పుడు ప్యాడింగ్ ఆర్టిస్టులు, కామెడియన్స్, కామెడీ ట్రాక్ అలా ఏమైనా ఉన్నాయి? కామెడీ ట్రాక్ ఉన్నాయండి. ఈ సినిమాలో పోజానికి కృష్ణమూర్తి గారు చైనా బాబా అని ఒక క్యారెక్టర్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన చైనా బాబు దానికి హోసాని గారు మామూలుగానే మనకి లుక్ లుక్ మంచి మంచిగా దట్టే చైనా కాస్ట్యూమ్స్ అనేది అంటే ఆయన ఆశయంగా అంటుంటారు ఇంతకే నాకే నా ఫేస్ నీకు చైనా బాబు నాతో ఉన్న సందర్భం ఉంది. చాలా కోఆపరేటివ్ అంటే అంటే నేను ఆయనతోటి నాలుగు సీన్ ప్లాన్ చేశానండి. బేసిక్గా ఆయనకి తెలీదు అంటే వీళ్ళంత స్ట్రగుల్ చేస్తాను నేను, మేము కొంచెం వేరే వాళ్ళతో వెళ్ళాను. ఫస్ట్ సీన్ అక్కడికి నాకు మధ్యాహ్నం అయిపోయింది, మధ్యాహ్నం వెళ్ళిపోయి నేను కూర్చుని చెప్పాను నా సార్ ఇది నా స్టైల్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి మధ్యాహ్నం నుంచి ఆయన లీడ్ తీసుకుని నాకు మొత్తం సాయంత్రం ఒక దగ్గర ఉండి మొత్తం చేసి పంపించారు. చాలా థ్యాంక్స్ అండి ఆయనకు కూడా. తర్వాత వాళ్ళకి అసిస్టెంట్స్ కంటే ఇప్పుడు రాంగస్థానం మహేష్ జబర్దస్త్ దర్బాబు చేశారండి. వీళ్ళు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అండి, అంటే నేను ఎవరికి పే చేయలేదు. వాళ్ళు కూడా దర్బాబు అంటే నాకు ప్రొడక్షన్లో ఉండి దగ్గరుండి నా ప్రమోషన్స్ కూడా తన దగ్గరుండి మొత్తం చూసుకున్నాను. మహేష్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి, వాళ్ళకు కూడా ఏమి ఇవ్వలేదు ఉండకూడదు. అందుకే అక్కడ కామెడీ ట్రాక్స్ అనేవి సినిమాలో ఒక 4 times వచ్చింది. సో మొత్తానికి సినిమాలు అన్ని ఉన్నాయి, ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది, హీరో హీరోయిన్ రొమాన్స్ ఉంది, కామెడీ ట్రాక్ ఉంది అండ్ మీరు అన్న కాలపత్రాల కాన్సెప్ట్ తో మంచి కొత్త విషయం కూడా. వీళ్ళందరితో పాటు ఒక కామెడీ క్యారెక్టర్ తన ఒక ఆటో డ్రైవర్ అండి లడ్డు అని చేశాడు, తనకు కూడా ఒక డ్రీమ్స్ తోనే ప్రాబ్లం ఉంటుంది. సో అది పోసాని త్రూగా క్యారీ అవుతుంది. సో అక్కడక్కడ ఎక్కడో ఎక్కడో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ డ్రీమ్ ప్రాబ్లమ్స్ అందరూ కూడా ఒక దగ్గర సొల్యూషన్ కోసం వెతుకుంటారు. సొల్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఏం చేశారు అన్నది లేదండి, అది అది ఇదంతా ఈ సొల్యూషన్స్ వెతికేదాన్ని కరెక్టే కానీ ఇవి సాధారణ పేరు కదా. మొత్తానికి సబ్జెక్ట్ అయితే చాలా ఏంటంటారు ఊహాతీతమా, ఊహకి అందకుండా ఉంది, ఊహాతీతంగా ఉంది అనమాట. సో అదంతా కూడా రివీల్ అవ్వాలి అంటే డెఫినెట్ గా అందరు కూడా సినిమా చూడాల్సిందే. సో ఆల్మోస్ట్ ఎలాగో రిలీజ్ అయిపోయింది కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది, ఇంకా నేను వెళ్ళలేదు కాబట్టి మీరైతే వెళ్ళి ఈ టెన్షన్లు అయ్యో మీరు ఏమి సినిమా లైన్ ఇదేంటో మీరే ఎక్స్పెక్ట్ చేయొద్దు, వెళ్ళి చూడండి, అప్పుడు హ్యాపీగా నాలా టెన్షన్ పడండి మీరు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బర్ని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు చెప్పిన స్టోరీ లైన్ ఇవన్నీ వింటేనే సంథింగ్ డిఫరెంట్ ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అండ్ సో తర్వాత నేను మిమ్మల్ని కలిసిన కలవకనే కంగ్రాట్స్ ముందే చెప్పేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి అంతర్వేదం, సో చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అని అయితే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది, ఆల్రెడీ రిలీజ్ అయింది. సో సినిమా బాగుందా బాగలేదా ఇంట్లో కూర్చొని వెబ్సైట్స్ చూసి జడ్జ్ చేయడం కాదు, సినిమాకి ఇది చూసి బాగుందో బాగలేదో మీరు జడ్జ్ చేయండి. అప్పుడు నిజంగానే మీరు అనుకున్నట్టు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది, కొత్త కొత్త కాన్సెప్ట్ కూడా ఇండస్ట్రీలోకి వస్తుంటాయి అన్నమాట. సో డెఫినెట్గా చూడండి. నమస్కారం.